श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपं वरं दिव्याम् अवधूतं वास्महे मालाकमण्डलधरकर पद्मयज्ञे मध्यस्थापानुकूले ढमरत्रशूले यस्त्वस्त्यवूर्धकरे शुभशङ्करचक्रे वन्देति मत्रिवर्धं भुजयुक्तां द्रां दत्तात्रेय स्वामिदेवताभ्यो नमः। दत्तात्रेय सपरम्परा गुरुपरम्परादेवताभ्यो नमो नमः। नवभारत 24/7 प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 18वा तारीखु 2021 गुरुवारं शुभोदयमु। शार्वरी नव संवत्सरము ఉత్తరాయణము శిశిర ఋతు పాలుగుణ మాసము శుద్ధ పంచమి రాత్రి 11:19 వరకు ఉంటుంది। భరణి నక్షత్రము ఉదయం 8:32 వరకు ఉంటుంది। తదుపరి కృతిక నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। ఈ రోజున అమృత గడియలు లేవు। సూర్యోదయము ఉదయము 6:11 సూర్యాస్తమయము సాయంత్రము 6:08 వర్జము రాత్రి 9:50 నుండి రాత్రి 11:36 వరకు ఉంటుంది। ధృమూర్తము ఉదయం 10:10 నుండి ఉదయం 10:58 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నము 2:57 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే నవగ్రహ దేవతలలో గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చెప్పున కాషాయ వస్త్రంలో సద్బ్రాహ్మణునికి శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే యజమాని యొక్క కుమారుడు కాని కుమార్తె కాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి మీనరాశి వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। ధనుసు రాశి వారు రావి వృక్షాన్ని మీనరాశి వారు మరు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా లభించగలదు। అలాగే 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రం వారు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించిన ఎడల గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలదు। అలాగే పునర్వసు నక్షత్రం వారు విదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంగడ వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల గురువు యొక్క అనుగ్రహత లభించగలదు। గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో గురుదేవుల యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత లభించగలదు। మనకు ఇష్టమైన గురుదేవుడు ఎవరైనా సరే వారి ద్వారా సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభించగలదు। జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు। మంచి అలవాట్లు మనకు లభించగలుగుతాయి। ఉన్నత స్థితిలో ఉన్నతంగా కూడా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు గమనించగలరు। గురువారం రోజున గురుదేవులకు అనగా మనకు ఇష్టమైనటువంటి గురుదేవులు ఎవరైనా సరే అనగా ముఖ్యంగా జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుర మహారాజు స్వామి సమర్థ సద్గురు సాయినాథుల వారికి కానీ గురు రాఘేంద్ర స్వామి వారికి కానీ భగవత్పాద ఆదిశంకర ఆచార్యుల వారికి కానీ రామానుజాచార్యుల వారికి కానీ వీర బ్రహ్మేంద్ర స్వామికి కానీ
పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చు. వారి యొక్క గురు చరిత్రలు పారాయణ చేసుకోవడం వలన విశేషణ ఫలితం మనకి లభించగలదు. మన జీవితంలో మంచి స్థాయికి రాగలుగుతాము. పెద్దల ఎడల ఇలాంటి గౌరవభావంతో ఉండాలి చెప్పగలుగుతుంది. మన జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతాము. సద్బుద్ధి ప్రసాదించగలుగుతారు గురుదేవులు, కావున గమనించగలరు. అలాగే గురులు అధిపతి అయినటువంటి రాశి ధనుస్సు రాశి, మీనరాశి వారికి, ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను ఉండగలదు. చేయువృత్తి వ్యాపారాలందు కూడా ముందుకు రాణించగలుగుతాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. కోర్టు సమస్యలు ఏమన్నా కూడా మబ్బు విడినట్లు తొలగిపోతాయి. అనేక వివాదాల నుండి బయటపడగలుగుతారు. అలాగే మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బంధుమిత్రులతోటి కూడా సహాయ సహకారాలు పొందగలుగుతారు. అలాగే మీనరాశి వారికి కూడా ఈ నెలలో అంతగా అనుకూలత లేదు. చెప్పుకోదగ్గ సమస్యలు అయితే లేవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నేత్రబాధలు, శిరోబాధలు కొద్దిగా ఉంటాయి. ధనవ్యయము డబ్బు బాగా ఖర్చు అవుతుంది, కానీ ఆదాయానికి మాత్రం ఇలాంటి లోటు ఉండదు. ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత ఆదాయం కూడా లభిస్తుంది. మీకు ఉన్నత స్థితిలో రాగలుగుతారు. మీ మాట మాట పట్టింపులు ఎవరు కూడా పట్టించుకోరు. మీ మాటకు గౌరవం బాగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.